వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సర్వేలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి ఒక సీటు కూడా రాదంట అని చెప్పి మాట్లాడుతుంట అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు గొడవలు పెడుతున్నాడని చెప్తారు ఎవడెవడు గొడవలు పెట్టాడు రండి కంగారే ఉంది పోటీ చేతి కానీ ఒక సీటు వస్తా రెండు సీట్లు వద్దా మీకు వస్తాయా మీకు ఒక సీట్ వద్దా రెండు సీట్లు వస్తుందా సున్నా సీట్లు వస్తాయా మీకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ప్రజలకు అంత వ్యతిరేకత ఉందని మీకు అనిపిస్తే అందరూ కలిసి పని పనిచేయడం సీట్లు పంచుకోవడం ఎందుకు దొంగల దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా మీరు ఎందుకు ఎందుకు అందరూ ఎందుకు కలిసి పోటీ చేయాలి విడిగా ఎందుకు పోటీ చేయరు ఎందుకంత భయం మీకు అంటే మీ అంతరాత్ర మీ అంతరాంతరాల్లో మీ మనసులో తుడుకు ఉంది భయం ఉంది ప్రజలు జగన్ గారి పట్లే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారంటే సానుభూతితో ఉన్నారనేటువంటి మీ మనసులో ఉంది కాబట్టి రండి మీరు రండి మీరు రండి మీరు రండి అని చెప్పని అందరూ దొంగలందరూ కూడా ఒక గొడుక్ కిందకు వచ్చి కలిసి పోరాటం చేద్దాం రమ్మని చెప్పని ఏకం అవటం దత్తే ఇవాళ మీరు కలవటం ఏమన్నా అర్థం ఉందా ఇవాళ సోనియా గాంధీ గారితో కుమ్మక్క చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ కలిసి తప్పుడు కేసులు అక్రమ కేసులు పెట్టి పదహారు మాసాలు చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పదహారు మాసాలు జైల్లో మగ్గదీసినప్పటికి కూడా మీ కుట్రలను ఛేదించుకుని ఇవాళ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఎన్ని అవాకులు చెవాకులు దాదాపుగా రెండు వేల పదకొండు పన్నెండో సంవత్సరం నుంచి ఈ రోజు దాకా కూడా పది సంవత్సరాలుగా మీరు ఇదే బాణి జన వైజాగ్ లో జనవాణి నిర్వహిస్తుంటే డిఎస్పీని పంపి పవన్ కళ్యాణ్ ని కింద కూర్చోబెట్టారంట జనవాణి ఎప్పుడు కారెక్కి ఊరేగింది ఎప్పుడు కారెక్కి ఊరేగిన మరణాడు జనవాణి కార్యక్కి ఊరేగింది కార్యక్కి ఊరేగింపుకు పర్మిషన్ తీసుకో కార్యక్కి ఊరేగాలంటే వైజాగ్ లో ఎయిర్పోర్ట్ నుంచి ఓట్లకి వెళ్తాక ఐదు గంటలు ఆరు గంటలు పడితే ఆ ఊళ్ళో జనమందరం ఏమవ్వాలి ఇబ్బంది ఉండదా ఎంతసేపు వాళ్ళు పక్కోడు ఇబ్బంది పెడతాను ఈ ఇబ్బంది పెడతాను ఆడి ఇబ్బంది పెడతాడు అని మాట్లాడుతున్నాయి తప్పితే అంటే మనం ఇబ్బంది పెడితే సమ్మగా ఉంటుందా మీకు ప్రతి పోలీస్ ఆయన ఏం చెప్పాడు ఏమంటే సత్సనార్ పిల్ల జిల్లా అందరూ కూడా విశాఖపట్నం అంతా ట్రాఫిక్ జామ్ అయింది నీ దారి నువ్వు తొందరగా వెళ్ళవే బాబు రేపు పొద్దున్న మీటింగ్ ఉంది కదా మళ్ళీ సాయంత్రం ఏ కార్యక్రమాలు ఉంటాయి కదా అవన్నీ చూసుకుని పొద్దున్నే లేగాలి కదా వెళ్ళమని చెప్తే దానికి మీకు నొప్పిగా ఉంది తప్పు ఏంటి అందులో కోర్టు గడ్డి పెట్టినా కూడా ఇంకా బుద్ధి రాదు మీకు ఎప్పటంలో ప్రజలు ఇల్లు కూల్చారంట కోర్టు లచ్చ లచ్చ మీ మీరు దొంగ సంతకాలు తెచ్చి తీసుకెళ్తే మీ మాయ మాటలు నమ్మి దొంగ తప్పుడు సంతకాలు పెట్టిన ప్రజలకి ఎప్పటంలో వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినాయి కొన్ని లచ్చ మీరు కడతారనుకుంటే లచ్చ మీరు కడతలేదంట ఆ లచ్చన్నా కట్టండి బాబు కోర్టు ఫైన్ వేసింది కదా తప్పుడు మాటలు తప్పుడు ప్రకటనలు ఎంతసేపు పవన్ బాధితులను చూడటానికి వెళ్తే మళ్ళకంచెలు అడ్డు పెట్టారండి ఎవరికేం అవసరం మళ్ళకంచెలు అడ్డు పెడితే ఏ ఊళ్ళో తిరగట్లేదు మీరు రోజు వచ్చి బూతులు తిట్టేళ్తున్నారు కదా వారం వారం ఆదివారం ఆదివారం జగన్మోహన్ రెడ్డిని తిరదాక ఒక అడ్డగాడిది ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతుంది కదా బూతులు తిట్టేళ్తుంది కదా అడ్డగాడితే అప్పుడు ప్రజాస్వామ్యం మరి ఎట్లా ఉంది వాక్స్వాతంత్ర్యం ఏమైంది ఆదివారం ఆదివారం సెలక దొరక కానీ మరి అడ్డగాడితో వచ్చి వెళ్తున్నప్పుడు అప్పుడు వాక్సాంతర్యం మేము అడ్డుగా ఆపేయలేదా వాక్స్ వాక్స స్వాతంత్ర్యం ఎలా ఉంది మీకు మాట్లాడి నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే సినిమా రైటర్లు రచయితలు రాసిచ్చారని చెప్పి ఏది పడితే అది మాట్లాడటం చంద్రబాబు నాయుడు ఏది రాసిస్తే దాన్ని మాట్లాడటం వీళ్ళందరూ అంట మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికను ఒకటి పెడతారంట కాబట్టి మీరు మా పెట్టేది ప్రజాస్వామ్య పరిరక్షణ ఇట్లాంటి ముసుగు వీరులారా నేను మీరందరికీ చెప్పేది ఒకటే ఈ ముసుగులు వేసుకుని బతి తప్పుడు రాజకీయాలు చేసే కంటే కూడా దమ్ముగా మేమంతా ఆ జగన్మోహన్ రెడ్డిని కొడతాం మా వల్ల కావట్లేదు అందుకని అందరం కలిసి అన్న ఊపిదామని ప్రయత్నం చేస్తున్నాం అని సిగ్గు లేకుండా ప్రజల ముందుకు వస్తే ఇంకా ప్రజలంతా సంతోషిస్తారు బాబు నిజం చెప్పారని చెప్పాను ముసుగు తీసి మేమంతా పోయి జగన్మోహన్ రెడ్డిని విడిగా ఏమీ చేయలేకపోతాం చంద్రబాబు వల్ల ఏమీ కావట్లేదు చంద్రబాబు తరఫున పోటీ చేయడానికి మనిషి కూడా దొరకట్లేదు అందుకని మేమంతా కలిసి మీకు బాబు రండి పోటీ చేయండి మేమంతా ఉంటామని చెప్పి పవన్ కళ్యాణ్ మేము మేమందరం కలిసి మీ వెనకాల ఉంటామని చెప్పని ధైర్యం చెప్పడానికి వచ్చామని చెప్పి మాట్లాడండి తప్పేముంది ఈ ముసుగులు ఎందుకు ఈ తప్పుడు ప్రకటనలు ఎందుకు టీవీలో ఆడోకొని ఈడో రకరకాల పార్టీ పెట్టినోడు ఎవడన్నా జనంలో పోటీ చేస్తారు జనంలో తిరుగుతారు టీవీలో కూర్చుని తిడతా ఉంటారా ఎన్ని చంద్రబాబు డ్రామాలు ఇంకా పాత సినిమాల్లో రాజనాల నాగభూషణం ముక్కామల ఈ పాత సినిమాల్లో కుట్రలు కుతంత్రాలు చంద్రబాబు కాని వయసు కూడా డెబ్బై ఐదు కాబట్టి ఇంకా అక్కడే ఆగిపోయి అయ్యే కుట్రలు చేస్తున్నాడు పైన భగవంతుడు ఉన్నాడు ఎన్టీ రామారావు ఆత్మ తిరుగుతుంది పాత రోజుల్లో అయితే పూర్వం అయితే పురాణాల కాలంలోనో కలియుగ ప్రారంభంలోనో ఇక్కడ పాపాలు చేస్తే పైకి వెళ్ళి శిక్షలు అనుభవించేవాళ్ళు అన్నారు ఇవాళ ఇక్కడ పాపాలు చేస్తే ఇక్కడ శిక్షలు అనుభవించేయడం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రామారావుకి మీరు చే ఎన్టీ రామారావు గారికి మీరు చేసిన పాపాలన్నీ కూడా శాపాలయ్యి ఇవాళ మీరు అన్ని అనుభవించటం కూడా ఇవాళ ఎన్ని కారణాలు మీరు ఎక్కువ కాలం రాజకీయాలు ఇంకా బతకాల్సి రావటం ఎక్కువ కాలం డెబ్బై ఐదేళ్ళు వచ్చినా కూడా ఇంకా రాజకీయాలు చేయాల్సి రావటం ఇరవై ఆరు సీట్లకి పడిపోవటం ఇరవై మూడు సీట్లకి పడిపోవటం ఇంకా రేపు భవిష్యత్తులో మీ సీటు గెలుస్తామా లేదా అనుమానాలు వచ్చి కుప్పంలో ఈ రోజు దాకా కూడా ఎప్పుడు ఇల్లు కట్ట కట్టాలనే ఆలోచన కూడా రానటువంటి చంద్రబాబు నాయుడికి సొంత ఇల్లు కట్టాలి అమరావతిలో ఎక్కడ ఇల్లు లేదు ఇక్కడ అమరావతి నాది అమరావతి నాది నేను కట్టాన చోట సొంత ఇల్లు లేదు కుప్పంలో ఎమ్మెల్యేగా ఉన్న చోటనే కనీసం ఇల్లు కట్టుకోవాలనేటువంటి భయం ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కలిగించండి నీకు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల యశస్సు పెరగటం వల్ల ఆ భయం కలిగి ఆ భయంలోనే అక్కడ ఇల్లు కుప్పంలో ఇల్లు కట్టుకుంటానంటాం మళ్ళీ వీళ్ళందరినీ పోగేసుకోవటం మలేసుకోవటం వీళ్ళందరినీ వీళ్ళందరికీ ముసుగేసి వీళ్ళంతా మేధావులైనట్టు వీళ్ళందరూ ఏదో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వీళ్ళే అన్నట్టు వీళ్ళకందరికీ ఒక ముసుగులు తడిగి మాస్కులు పెట్టి ఈ వేళన బజార్ మాత్రాన ప్రజల అమాయకులు కాదు దమ్ముగా రాజకీయం చేయమని చెప్పి వీళ్ళందరికీ ఎవరైతే ఈ ముసుగు వీరులందరికీ కూడా ఈ సిపిఐ పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకేదో ఏంటదో దాని పేరు ఏదో ఉందంట ఆయన పార్టీ పెట్టాడు ఎప్పుడు టీవీలో ఉంటాడు జనంలో ఎప్పుడు ఉండడు ఆయన ఏదో పార్టీ అంట ఆ పార్టీ మీరందరూ శంఛేరిగా దమ్ముగా బయటకు వచ్చి రాజకీయాలు కలిసి రాజకీయాలు చేసుకుంటే బాగుంటుంది అనేది మీ అందరికీ చెప్తూ మీరెన్ని విషపు మాటలు మాట్లాడినా ఎంత బురదేసినా మీరెన్ని ముసుగులేసి వచ్చినా ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సుస్థిరమైనటువంటి స్థానాన్ని అచంచలమైనటువంటి విశ్వాసాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసాన్ని ఆవగించ ఎత్తైన కూడా మీరు ఏమీ కూడా జరపలేరు అనేది మీకు హెచ్చరిక చేస్తూ ఈ ముసుగుతేమి అని చెప్పని హితో పలుకుతున్నాం